హలో అందరికీ నమస్కారం రుచులు విందు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సో పవర్ అంటే కరెంట్ సో కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏంటి అంటే ఇంట్లో ఇక్కడ లైట్ వేస్తారు అక్కడ ఫ్యాన్ వేస్తారు ఇక్కడ ఏసీ ఆన్ చేస్తూ ఉంటారు వాషింగ్ మెషిన్ వేస్తూ ఉంటారు సో ఇలా ఎలా పడితే అలా పవర్ యూస్ చేస్తూ ఉంటారు కొందరు అయితే అనవసరంగా యూస్ చేస్తూ ఉంటారు బట్ ఏంటి అంటే వాళ్ళు ఉండేది ఒక బెడ్రూమ్లో అయితే ఇంకొక బెడ్రూమ్లో ఫ్యాన్ ఏసీ లైట్స్ అన్నీ ఆన్ చేసి అలా వదిలేస్తూ ఉంటారు సో అలా ఎవరూ చేయకండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా ప్లేసెస్లో అయితే అసలు కరెంట్ అనేది ఉండడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నమాట సో ఉన్న పవర్ని చాలా వాల్యుబుల్గా చాలా జాగ్రత్తగా మనకు అవసరం అయితే తప్ప కరెంట్ని ఎక్కువ యూజ్ చేయదు ఇంకొకటి ఏంటంటే కరెంటు బిల్లు కూడా ఈ మధ్యన చాలా దారుణంగా వస్తున్నాయి అందరికీ కూడా సో ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా పొదుపుగా కరెంటు వాడండి ఇంకొకటి ఏంటి అంటే కరెంటు వాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది ఏంటి అంటే తడి చేతులతో కనుక వెంటనే మనం స్విచ్చెస్ ఆన్ చేస్తే షాక్ కొడుతుంది దానివల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి పవర్ యూజ్ చేసేటప్పుడు అలాగే చిన్నపిల్లల్ని తొందరగా లైట్స్ ఆన్ చేయమండం స్విచ్లు ఆన్ చేయమండం ఇలాంటివన్నీ చెప్పకండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే షార్ట్ సర్క్యూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు మన రుచుల విందు కార్యక్రమంలో ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం మీ అందరికీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని పరిచయం చేయబోతున్నాను ఈరోజు అల్పాహారంలో మీ అందరికీ సోయా కబాబ్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాను ఫస్ట్ కుక్కర్ వేయించుకోవాలి దానికన్నా ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఫస్ట్ నూనె వేసుకుందాం ఈలోపు సోయా కబాబ్స్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను ఈరోజు మీ అందరికీ చాలా ఈజీగా నేర్పించేస్తాను చాలా తక్కువ టైంలో అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మనకి కొన్ని కొన్ని టేస్టీగా కావాలి అనుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతూ ఉంటుంది సో సోయా కబాబ్స్కి కొంచెం టైం పడుతుంది బట్ మీరు ఏంటి అంటే వీకెండ్ టైంలో ఇలా ప్లాన్ చేసుకుంటే ఖాళీ ఉన్న టైంలో చేసుకోవచ్చు మనం ఇది కాకపోతే అంటే ఎవరైనా వచ్చినప్పుడు మనం కొంచెం స్పెషల్గా ఏదైనా చేసి పెట్టాలి వచ్చిన వాళ్ళకి ఇంటికి రిలేటివ్స్ కానీ లేదంటే మన ఇంట్లో పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడూ రెగ్యులర్గా చేసే ఫుడ్డే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పెట్టాలి అది బాగుండాలి అనుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఫస్ట్ కొంచెం నూనె వేసుకుంటున్నాను సో కొంచెం నూనె వేడెక్కింది కదా ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటున్నాను నేను అలాగే ఎండుమిర్చి కూడా ఇవి కొంచెం వేయించుకున్నాక మనం వెల్లుల్లి కూడా కొంచెం వేయించుకున్నాక మనం నేను ఆల్రెడీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం వేయించుకుందాం కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం మగ్గితే సరిపోతుంది అలాగే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పుని బాగా నానపెట్టుకుంటే ఇలా అవుతుంది కాబట్టి నేను బాగా నానపెట్టుకున్న పచ్చి శనగపప్పు తీసుకున్నాను ఇక్కడ ఈ పచ్చి శనగపప్పును కూడా ఇందులో వేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్లో సో ఇలా పచ్చి శనగపప్పు మొత్తం వేసుకుని
కొంచెం ఉడకబెట్టుకుందాం. ఇంకొకటి ఏంటి అంటే ఏ పచ్చిశనగపప్పు యూజ్ చేస్తున్నాం కదా దాని గురించి మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఏంటి అంటే చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి గనక ఈ పచ్చిశనగపప్పుని బాగా మెత్తగా మిక్సీలో వేసి పచ్చిశనగపప్పుతో పాటు మనకి పెసర్లు ఉంటాయి కదా పెసర్లు అలాగే ఇవి రెండూ కలిపి మిక్స్ చేసి చిన్నపిల్లలకి నలుగు పిండిలా కనుక పెడితే చాలా మంచిది. చాలామంది ఏంటంటే సోప్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు దానికన్నా ఇలా చేస్తే వెరీ హెల్దీ అన్నమాట. వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు ఎందుకంటే సోప్స్ యూజ్ చేయడం వల్ల అప్పుడే పుట్టిన పిల్లలకి కొందరికి అయితే సోప్స్ అసలు పడవు అలాంటి వాళ్ళకి ఈ పిండి కనుక నలుగు పెడితే చాలా మంచిది. ఇప్పుడు నేను ఇక్కడ మిల్ మేకర్ తీసుకున్నాను ఈ మిల్ మేకర్ని కూడా ఇందులో వేస్తున్నాను. ఒక కప్ మిల్ మేకర్ తీసుకున్నాను ఇక్కడ. సో ఒకసారి మొత్తం తర్వాత కొంచెం కారం ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండిమిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపడినంత వేసుకుందాం. కారం కొంచెం పసుపు అలాగే సరిపడినంత ఉప్పు ఒక్కసారి మొత్తం అన్ని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా కొంచెం గరం మసాలా మూడు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోవద్దు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక చిన్న కప్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్ వాటర్ వేసుకుందాం. సో ఒకసారి మొత్తం సో ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా కుక్కర్ పెట్టేసుకుని ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. సో కుక్కర్ విజిల్ కూడా వేసింది. చూద్దాం మనం వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ కొంచెం వాటర్ వేసాను చూసారు కదా అలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని సో మనం ఇలా మిక్సీలో వేసుకున్నాం కదా ఇది బాగా చల్లారాలి. చల్లారాక మనం సోయా కబాబ్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది చల్లారాక ఏం చేయాలి అంటే మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత వీటిని కబాబ్స్లో తయారు చేయాలన్నమాట. ఇది మొత్తం కూడా చల్లారింది. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుందాం.
సో మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు సోయా కబాబ్స్ రెడీ చేసి పెట్టుకుందాం. సో ఇలా అన్నమాట. ఇలా కబాబ్స్ని రెండు వైపులా వేయించుకుంటే సరిపోతుంది. మిగతా కబాబ్స్ కూడా రెడీ చేసేద్దాం. మన సోయా కబాబ్స్ రెడీ అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సో చూసారు కదా, సోయా కబాబ్స్ రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. సోయా కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు: సోయా ఒక కప్పు, పచ్చిశనగపప్పు ఒక కప్పు, ఉప్పు తగినంత, నూనె రెండు టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు ఒక టీ స్పూన్, వెల్లుల్లి ఒక టీ స్పూన్, మసాలా దినుసులు రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, కారం రెండు టీ స్పూన్లు, పసుపు కొద్దిగా, ఎండుమిర్చి నాలుగు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు. సోయా కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకుని కొద్దిగా నూనె, మసాలా దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన సోయా, కారం, పసుపు, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని, మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని కబాబ్స్ చేసి పాన్ లో కొద్దిగా నూనె వేసి కబాబ్స్ ను రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా కబాబ్స్ రెడీ. సో చూసారు కదా, సోయా కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో చూసారు కదా, సోయా కబాబ్స్ తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సోయా కబాబ్స్ని. ఇక మన సెకండ్ సెగ్మెంట్ చిరుతిళ్ళు. చిరుతిళ్ళులో మీ అందరికీ ఒక మంచి వంటకాన్ని పరిచయం చేయబోతున్నాను. ఈరోజు చిరుతిళ్ళులో మీ అందరికీ రోజ్ మొజిటో ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సమ్మర్ టైంలో కానీ మనం ఆఫీస్లో వర్క్ ఎక్కువ చేసి వచ్చి ఆ ప్రెషర్కి హెడ్ఏక్గా, చిరాగ్గా, ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆ టైంలో ఇంటికి వచ్చి చాలామంది చల్లగా ఏమైనా తాగాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఈ రోజ్ మొజిటో తయారు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చి లెమన్ తీసుకుంటున్నాను ఇక్కడ, నిమ్మకాయ మిక్సింగ్ బౌల్లోకి ఇలా. కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే టోటల్గా ఒక లెమన్ అయితే నేను ఇక్కడ తీసేసుకున్నాను. సో ఇలా నిమ్మరసాన్ని తీసుకున్నాక కొంచెం మనం నార్మల్గా అయితే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ తాగుతూ ఉంటాం ఇలాంటివి, రోజ్ మొజిటో కానీ మిగతావి. ఎందుకు అంటే మనం ఇంట్లో చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందా లేదా, ఆ టేస్ట్ వస్తుందా లేదా అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఇంట్లో ఈజీగా ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేశాను కదా,
తర్వాత ఇదొచ్చి రోజ్ సిరప్ దీని కూడా మనం ఇందులో కలుపుకుందాం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే బ్లాక్ సాల్ట్ వేసాం కాబట్టి మనం ఇందులో మొత్తం ప్రాపర్ గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇవి సబ్జాలు సమ్మర్ టైం లో గాని మన బాడీలో బాడీ ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు బాగా వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైం లో మనం ఈ సబ్జాలు నానబెట్టుకొని నార్మల్ గా కూడా మనం ఒక బాటిల్ వాటర్ లో కొంచెం నిమ్మరసం కొంచెం షుగర్ వేసుకుని గనుక ఈ వాటర్ తాగితే బాడీ లో ఓవర్ హీట్ తగ్గుతుంది ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది weight loss అవడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా సో మనం కొంచెం weight loss అవ్వాలి అనుకుంటే గనుక మనం ఎవ్రీ డే ఈ సబ్జాల్ని నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్ తాగితే చాలా మంచిది ఒక 1 మంత్ లో మనకి ఆ రిజల్ట్ ఏంటి అనేది కూడా 100% తెలుస్తుంది సో ట్రై చేయండి ఇక్కడ నేను ఒక కప్ నానబెట్టిన సబ్జాలు తీసుకున్నాను అలాగే పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను సో ఇలా కలుపుకున్నాక ఇక్కడ నేను ఒక కప్పు సోడా తీసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్ సరిపోదు కాబట్టి ఇంకా కొంచెం మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం సోడా యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం సోడా యాడ్ చేశాను కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం सो ఇక్కడ సోడా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ చేసుకుందాం ఐస్ క్యూబ్స్ చేసుకొని సో ఇలా కలిపేట్టుకోవాలి మనం ఎక్కువగా బైట్ నుంచి వచ్చినప్పుడు గాని ఇందాకడ చెప్పినట్టు ఆ టైం లో గనుక మనం తీసుకుంటే ఎండలు బా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం వాటర్ ఎంత తాగినా మనకి తాగినట్టు ఉండదు సరిపోవు అన్నమాట అలాంటి టైం లో ఇలాంటివి ఒక గ్లాస్ తాగితే చాలు దాహం మొత్తం తీరిపోతుంది సో రోజ్ మొజిటో రెడీ అయిపోయింది ఐస్ క్యూబ్స్ అన్ని కూడా కరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం గ్లాస్ లోకి తీసుకుందాం సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా ఇందులో మనం పుదీనా వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎస్ చూసారు కదా కలర్ఫుల్ కలర్ఫుల్ రోజ్ మొజిటో రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి రోజ్ మొజిటోకి కావాల్సిన పదార్థాలు రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు 1 కప్పు నిమ్మకాయ రసం 2 టేబుల్ స్పూన్లు నల్ల ఉప్పు కొద్దిగా పుదీనా కొద్దిగా ఐస్ క్యూబ్ 1 కప్పు సోడా 1 కప్పు రోజ్ మొజిటో తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సింగ్ బౌల్ లో నిమ్మరసం నల్ల ఉప్పు రోజ్ సిరప్ నానబెట్టిన సబ్జా గింజలు పుదీనా సోడా ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రోజ్ మొజిటో రెడీ సో చూసారు కదా రోజ్ మొజిటోకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు టేస్టింగ్ టైం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను వావ్ నిజంగా రోజ్ మొజిటో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇది ఈ రోజు రుచుల విందు కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై